నడుస్తుంది ఏ యుగం అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే కలియుగమా కల్కియుగమా అని ఎక్కువసేపు ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకున్నారు గిట్ట. ఎంటనే ఇది కల్తీయుగం అని రెండో ఆలోచన చేయకుండా టక్కునే చెప్పేయర్రి. అవు మరి, తినే వస్తువులా తాగే వస్తువులా అన్నీ కల్తీయగా అలవట్టే. అగో, మా వద్ద స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పెరుగు, స్వచ్ఛమైన జున్ను నెయ్యి అని దొరుకును అని దుగ్నం పెట్టి కల్తీ వస్తువులు అంటగడుతురట ఈ షాపోళ్ళు. మట్టి ముంతలు కుండలు నల్లసిప్పలల్లా తెల్లటి పెరుగును చూస్తుంటే ఆహా, ఎంటనే ఇంత అన్నం పెట్టుకొని 4 చెంచాల గడ్డ పెరిగేసుకొని ఇంత ఉప్పు వేసుకొని మంచిగా విసికి అంచుకింత మామిడికాయ తొక్కో చింతకాయ తొక్కో పెట్టుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అనిపిస్తుందిలే. కానీ వద్దు, మీ నోట్లో ఊరిన నీళ్లను గుటుక్కున మింగి ఆ కోరికను కంట్రోల్ చేసుకొని కళ్ళు పెద్దగా చేసి ఇప్పుడు చూడురిగా. చూసిరా ఎంత దరిద్రంగా ఉందో ఈడ. మొదలు మీరు చూసిన కుండ పెరుగు సిప్ప పెరుగులని ఈడ తయారైనయా. పాల పౌడరు వేరే కంపెనీల తయారైన పాల ప్యాకెట్లు కెమికల్లు మన్ను మసాలాలు అన్నీ కలిపి ఆ పాలు గాగబెట్టి వచ్చిన కాడికి నెయ్యి తయారు చేసి సమర్ లేని పాలను సిప్పలల్లా తోడేసి అదేదో ఇంటెనుక దొడ్లగట్టేసిన బర్లకు ఆవులకు విండుకొచ్చి అమ్ముతున్నంత బిల్డప్ ఇస్తున్నారట వీళ్ళు. కాకినాడ జిల్లా అచ్యుతాపురం రైల్వే గేట్ కాడ పెట్టిన దుకాణం ఇది. ఇక జున్ను జున్ను పాలు అమ్మబడును అట. మరి రోజు జున్ను జున్ను పాలు ఈయడంగొత్తాయో, అంటే రోజుకు ఎన్ని బర్రెలు ఎన్ని ఆవులు ఈనుతున్నాయో వీళ్ళ దొడ్లే. ఇక పెరుగు కొనకపోదామని వచ్చిన ఒక వకీల్కు ఎందుకో అనుమానం కొట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాడులు చేస్తే ఇగో ఈ కథ బయటపడ్డది. ఇక్కడ ఇతను వేరే బ్రాండెడ్ మిల్క్ ప్యాకెట్స్ కొనుగోలు చేసి వేరే బ్రాండెడ్ మిల్క్ పౌడరు మిల్క్ ప్యాకెట్స్ కలిపి దీంట్లో వెయిట్ చేసి దాంట్లో నుంచి వెన్న తీసేసి వెన్నని నెయ్యిగా మార్చి అమ్ముతున్నాడు. పాలల్లో నీళ్లు కలిపి కల్తీ చేద్దరు ఇదివరకు, కానీ ఇప్పుడు పాలల్లో పాలే ఉంటలేవు, మొత్తం పౌడర్లు కెమికల్లే. ఏందోపో, నల్లటి అన్ని నీళ్లు కావు తెల్లటి అన్ని పాలు కావు అన్నమాట నిజమే అనిపిస్తుంది గిసంటి చూస్తుంటేనైతే.